బ్యాక్ విత్ వీడియో ఈ వీడియోలో మనం వాచ్ ఓఎస్ లో వచ్చిన లేటెస్ట్ ఫీచర్స్ ఏంటో చూద్దాం సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫైనలీ వాచ్ ఓఎస్ ఎయిట్ ఒకసారి ఇప్పుడు మనం బిల్ నెంబర్ అండ్ అలానే వర్షన్ నెంబర్ చెక్ చేద్దాం లెట్స్ గో టు సెటింగ్స్ జనరల్ అబౌట్ సో ఇక్కడ చూడొచ్చు వర్షన్ ఎయిట్ పాయింట్ జీరో అండ్ మీరు మోడల్ నెంబర్ పక్కనే చెక్ చేయచ్చు ఇది వచ్చేసి మనకి పబ్లిక్ బీటా వెర్షన్ టూ మీద వర్క్ అవుతుంది ఫస్ట్ ఫీచర్ వచ్చేసి పోర్ట్రైట్ ఫొటోస్ ని మనం వాచ్ ఫేస్ లాగా సెట్ చేసుకోవచ్చు ఒకసారి ఎలా సెట్ చేసుకోవచ్చో చూద్దాం మనకి యాపిల్ వాచ్ యాప్ ఉంటుంది కదా ఓపెన్ దాట్ సెంటర్లో చూసారా ఫేస్ గ్యాలరీ క్లిక్ దాట్ న్యూ ఇన్ వాచ్ హోయర్స్ అని ఉంది కదా మనకి వాచ్ హోయర్స్ లో వచ్చిన కొత్త ఫీచర్స్ ఇక్కడ చూపిస్తుంది పోర్ట్రైట్స్ క్లిక్ దాట్ ఇక్కడ చూస్తే బాటంలో మనకి చూస్ ఫొటోస్ అని చెప్పి ఆరెంజ్ కలర్లో ఉంటుంది ఇది క్లిక్ చేస్తే మన ఫోన్లో ఉన్న పోర్ట్రేట్ ఫొటోస్ అన్నీ ఓపెన్ అవుతాయి దీంట్లో నుంచి మీరు ఏ ఫోటో సెట్ చేసుకోవాలి అంటే అది మీరు చూస్ చేసుకోవచ్చు నేనైతే ఇది సెట్ చేస్తున్నాను క్లిక్ యాడ్ అండ్ దీంట్లో మనకి టోటల్గా త్రీ స్టైల్స్ ఉంటాయి క్లాసిక్ మోడ్రన్ అండ్ రౌండెడ్ మీరు డిఫరెన్స్ వాచ్ ఫేస్లో చూడొచ్చు అండ్ బాటంలో మనకి ఫ్యూ ఆప్షన్స్ ఉంటాయి లైక్ మిడిల్లో డేట్ చూపించాలా లేదా అనేది సో మీరు ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ చేసుకోవచ్చు నేనైతే కింద బ్యాటరీ పెట్టుకున్నాను క్లిక్ యాడ్ సో యూ కెన్ సి నా పోర్ట్రేట్ ఫోటో అయితే మన వాచ్ ఫేస్ లాగా సెట్ అయిపోయింది అండ్ మీరు ఇక్కడ బాటంలో చూస్తే మన వాచ్కి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బ్యాటరీ ఉంది అని చూపిస్తుంది ఫీచర్ వచ్చేసి మనం ఎలా అయితే వాచ్ని చేతికి పెట్టుకొని మ్యాక్బుక్ దగ్గరికి వెళ్తే మ్యాక్బుక్ ఆటోమేటిక్గా అన్లాక్ అయిపోతుందో సేమ్ ఫీచర్ని వైస్ వర్సాలో కూడా మనకి ఇంట్రడ్యూస్ చేశారు మనం ఫోన్ వాడుతుంటే కనుక మన యాపిల్ వాచ్ ఆటోమేటిక్గా అన్లాక్ అయిపోతుంది అది ఎలా సెట్ చేసుకోవచ్చో చూద్దాం నేనైతే ఫోన్ని అన్లాక్ చేసి యూజ్ చేస్తున్నాను చూడొచ్చు వాచ్ అయితే లాక్ అయిపోయి ఉంది మనం పాస్వర్డ్ ఎంటర్ చేస్తే కానీ అన్లాక్ అవ్వదు ఒకసారి నేను ఇప్పుడు వాచ్ కి పెట్టుకుంటున్నాను మనం ఎప్పుడైతే ఫోన్ని యూజ్ చేస్తామో ఇమీడియట్గా మన వాచ్ కూడా అన్లాక్ అయిపోతుంది సో మనం పాస్కోర్డ్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు మనం ఈ ఫీచర్ యాక్టివేట్ చేసుకోవాలి అనుకుంటే సెటింగ్స్లో పాస్కోర్డ్లోకి వెళ్తే మనకి ఇక్కడ అన్లాక్ విత్ ఐఫోన్ అని చూపిస్తుంది కదా దీన్ని ఆన్ చేసుకోవాలి నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకి వాచ్ ఓఎస్ ఎయిట్ నుంచి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనే ఫీచర్ థర్డ్ పార్టీ యాప్స్కి కూడా వర్క్ అవుతుంది వాచ్ ఓఎస్ సెవెన్ వరకు అయితే మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్ అనేది ఓన్లీ వాచ్ ఫేసెస్కి మాత్రమే వర్క్ అయ్యేది బట్ ఫ్రమ్ వన్ మనకి థర్డ్ పార్టీ యాప్స్కి కానీ లేకపోతే అలారం క్యాలిక్యులేటర్ గూగుల్ మ్యాప్స్ ఇలాంటి కొన్ని కొన్ని యాప్స్కి కూడా మనకి ఆల్వేస్ ఆన్ ఫీచర్ వర్క్ అవుతుంది నేనైతే ఒకసారి ఇప్పుడు స్టాప్ వాచ్ ఓపెన్ చేస్తున్నాను జనరల్గా అయితే మనకి ఇప్పుడు వాచ్ ఫేస్ ఓపెన్ అయిపోవాలి ఆల్వేస్ ఆన్ డిస్ప్లేది బట్ మనకి ఇంకా స్టాప్ వాచ్ చూపిస్తుంది మీరు ఎంతసేపు అయితే ఈ స్టాప్ వాచ్ని యూజ్ చేయాలి అనుకుంటారో అంతసేపు మనకి ఇది ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్లో వర్క్ అవుతుంది జస్ట్ కొంచెం డిమ్ అవుతుంది బట్ మనకి వాచ్ ఫేస్ మాత్రం మనకి స్టాప్ వాచ్ చూపిస్తుంది నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకి మైండ్ ఫుల్నెస్ అని చెప్పి ఒక యాప్ని ఇంట్రొడ్యూస్ చేశారు యూ కెన్ సి బ్లూ కలర్లో ఉంటుంది దీంట్లో మనకి రిఫ్లెక్ట్ అనే ఫీచర్ ఉంటుందనమాట సో సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఒక్కొక్కసారి ఫుల్ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం కదా మనం ఈ మైండ్ లో ఈ రిఫ్లెక్ట్ ని చేస్తే మనకి ఇలా ఒక యానిమేషన్లా వస్తుంది అనమాట ఇఫ్ యూ స్టేర్ అట్ దిస్ మనకి కొంచెం స్ట్రెస్ రిలీఫ్ గా ఉంటుంది అని చెప్పి మనకి వాచ్ ఓఎస్ ఎయిట్ రిలీజ్ ఈవెంట్లో మెన్షన్ చేశారు నాకైతే పెద్దగా యూజ్ ఉండదు ఈ ఫీచర్ ఎవరికైతే బాగా స్ట్రెస్ ఫీల్ అవుతారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది అండ్ అలానే మనకి బ్రీత్ యాప్ ని కూడా దీంట్లోకి ఇంట్రడ్యూస్ చేశారు సో మనకి ఒక టూ అవర్స్ కి త్రీ అవర్స్కి బ్రీత్ అని చెప్పి వస్తూ ఉంటుంది కదా సేమ్ ఫీచర్ నేనైతే పెద్దగా యూస్ చేయను మీకు ఏమైనా హెల్ప్ అవుతుందేమో యూ కెన్ ట్రై ఇట్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకి స్లీప్ యాప్ అయితే అప్డేట్ చేశారు అంటే ఆటోమేటిక్గా స్లీప్ అయితే మనకి ట్రాక్ చేయట్లేదు బట్ రెస్పిరేటరీ రేట్ ఫీచర్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు రెస్పిరేటరీ రేట్ ఏం చేస్తుంది అంటే మీరు పడుకున్నప్పుడు మీరు ఎన్నిసార్లు బ్రీత్ తీసుకున్నారు ఒక మినిట్లో అనే డేటా అంతా క్యాలిక్యులేట్ చేసి మనకి చూపిస్తుంది అయితే నేను ఇప్పుడే వాచ్ ఓఎస్ ఎయిట్ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నా దగ్గర డేటా ఏం లేదు కమింగ్ అప్ వీడియోస్లో నేను మీకు చూపిస్తాను మీరు డేటా చెక్ చేసుకోవాలి అనుకుంటే హెల్త్ యాప్లో మనకి బ్రౌజ్ ఉంటుంది కదా అది క్లిక్ చేస్తే రెస్పిరేటరీ అని చూపిస్తుంది ఇఫ్ యూ స్క్రోల్ ఆల్ ద వే టు బాటమ్ మీరు ఇక్కడ చూడొచ్చు రెస్పిరేటరీ రేట్ అని ఉంది ఇక్కడైతే మనకి డేటాని రిప్రజెంట్ చేస్తుంది నెక్స్ట్ ఇంకొక ఫీచర్ వచ్చేసి ఈ బ్రౌజ్లోనే మనకి మొబిలిటీ అని ఉంటుంది ఇఫ్ యూ క్లిక్ దట్ కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ చూసారా వాకింగ్ స్టడీనెస్ ఫీచర్ అప్డేట్ చేశారు దీనివల్ల హెల్ప్ ఏంటి అంటే ఎవరికైనా వాకింగ్ చేసేటప్పుడు లేదు అంటే పెద్దవాళ్ళకి రిస్క్ ఉంటుంది కదా లైక్ ఎలివేటెడ్ యాక్సిస్లో నడుస్తున్నప్పుడు పడిపోతారు కొంతమంది సో అలాంటప్పుడు మనకి ఇమీడియట్గా నోటిఫికేషన్ సెండ్ చేయడం కోసం ఈ ఫీచర్ బాగా హెల్ప్ అవుతుంది సో ఇది మనం సెటప్ చేసుకుంటే మీరు నడుస్తున్నప్పుడు మీ వాకింగ్ స్టడీనెస్ ఎలా ఉంది అనే కంప్లీట్ రిపోర్ట్ మనకి జనరేట్ చేస్తుంది పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఆపిల్ వాచ్ యూజ్ చేస్తుంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఫీచర్ని ఆన్ చేయండి నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనం వాచ్ ఫేస్ మీద నుంచి బాటమ్ టు టాప్ స్క్రోల్ చేస్తే మనకి కంట్రోల్ సెంటర్ ఓపెన్ అవుతుంది కదా నాట్ డిస్టర్బ్ మోడ్ క్లిక్ చేస్తే మనకి దీంట్లో ఫోకస్ మోడ్ని ఇంట్రడ్యూస్ చేశారు ఈ ఫోకస్ మోడ్ ఎలా వర్క్ అవుతుంది అనేది నేను ఐఓఎస్ మ్యాక్ ఓఎస్ ఫీచర్లో ఎక్స్ప్లెయిన్ చేశాను గోఅ హెడ్ అండ్ వాచ్ దట్ సో మనం వాచ్ ఓఎస్లో కూడా ఫోకస్ మోడ్ని ఆన్ చేసుకోవచ్చు మనకి ఐఫోన్లో ఫైండ్ మై డివైస్ అని చెప్పి యాప్ ఉంటుంది కదా వాచ్లో వచ్చేసరికి మనకు యాప్ని టూ యాప్స్గా స్ప్లిక్ చేశారు ఒకటి వచ్చేసి ఫైండ్ పీపుల్ ఇంకోటి వచ్చేసి ఫైన్ డివైజెస్ అని చెప్పేసి సో ఫైన్ డివైజెస్ ఓపెన్ చేస్తే కనుక మీ ఐ కి లింక్ అయి ఉన్న డివైజెస్ అన్ని ఇక్కడ చూపిస్తుంది అదే ఫైండ్ పీపుల్ ఓపెన్ చేస్తే కనుక మీరు ఎవరికైతే మీరు లొకేషన్ని షేర్ చేశారో వాళ్ళ లొకేషన్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంది నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకి ఫోటోస్ యాప్ అయితే కంప్లీట్ గా రీడిజైన్ చేసేసారు మనం ఫొటోస్ యాప్ ఓపెన్ చేయగానే మీ ఫోన్లో కనుక మెమరీస్ ఉంటే ఫస్ట్ అది డిస్ప్లే చేస్తుంది లేదు అంటే మనం ఎలా సెట్ చేసుకుంటే అలా చూపిస్తుంది అనమాట సో ఇక్కడ చూడొచ్చు ఆల్బంలో నేను సింగ్ ఫీచర్డ్ ఫొటోస్ అండ్ అలానే రీసెంట్ ఫొటోస్ అని పెట్టుకున్నాను కాబట్టి నాకు ఆ ఫొటోసే చూపిస్తుంది ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి మీకు ఏదైనా ఫోటో నచ్చింది ఎవరితో అయినా షేర్ చేయాలి అనుకుంటే బాటంలో చూసారా మనకి ఎయిర్ డ్రాప్ లాగా యాలో చూపిస్తుంది షేర్ విత్ సో ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా మెసేజ్ సెండ్ చేయవచ్చు లేదు అంటే ఈమెయిల్ సెండ్ చేయొచ్చు ఈవెన్ మనం దీన్ని డైరెక్ట్గా వాచ్ ఫేస్ లాగా కూడా సెట్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకి మెసేజెస్ యాప్ని అయితే రీడిజైన్ చేశారు కొన్ని లేటెస్ట్ ఫీచర్స్ని యాడ్ చేశారు ఫస్ట్ వచ్చేసి మనం మెసేజ్ సెండ్ చేయాలి అనుకుంటే డిక్టేట్ చేయొచ్చు లేదు అంటే స్క్రిబుల్ చేసి మెసేజ్ సెండ్ చేయొచ్చు ఫర్ సపోజ్ మీరు డిక్టేట్ చేసిన వర్డ్ తప్పు ప్రొనౌన్స్ అయింది అనుకోండి ఆ వర్డ్ని క్లిక్ చేస్తే డిఫరెంట్ ఆప్షన్స్ అన్ని చూపిస్తుంది ఇఫ్ యూ సీ ఫన్నీకి రిలేటెడ్గా లైక్ రన్నీ సన్నీ స్మైలీ ఎమోజీ ఇలాంటివన్నీ చూపిస్తుంది మీరు చూస్ చేసుకోవచ్చు ఈ ఫీచర్ వల్ల మనం మెసేజెస్ని కొంచెం ఫాస్ట్గా సెండ్ చేయవచ్చు డైరెక్ట్లీ ఫ్రమ్ వాచ్ అంతేకాకుండా మనం మెసేజెస్ నుంచి జిఫ్ట్స్ కూడా సెండ్ చేసుకోవచ్చు ఎలా అంటే ఇక్కడ చూసారా మనకి ఏ లాగా ఒక సింబల్ అనిపిస్తుంది ఇఫ్ యూ క్లిక్ దాట్ మనకి ఇక్కడ మాగ్నిఫైయింగ్ గ్లాస్ లాగా ఉంటుంది దీంట్లో జిఫ్స్ అన్ని ఉంటాయన్నమాట సో యూ కెన్ చూస్ అండ్ సెండ్ సో జిఫ్ సెండ్ సింపుల్ ఇలా మనం ఐ వాచ్ యూస్ చేసుకొని జిఫ్ట్స్ కూడా సెండ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకి ఆల్రెడీ నాయిస్ డిటెక్షన్ ఫీచర్ అయితే అవైలబుల్గా ఉంటుంది కదా ఈ ఫీచర్ వల్ల యూజ్ ఏంటి అంటే మన చుట్టూ సరౌండింగ్స్లో ఉన్న నాయిస్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేది డిస్ప్లే చేస్తుంది ఎంత వరకు కరెక్ట్ ఎంత ఉంటే ఎక్కువగా ఉంది మనం ఎంత సౌండ్ రెడ్యూస్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా బట్ ఫ్రమ్ వాచ్ ఓఎస్ ఎయిట్ మీరు ఎప్పుడైనా హెడ్ఫోన్స్ కానీ ఎయిర్పాడ్స్ కానీ పెట్టుకున్నప్పుడు వన్ ఇయర్లోకి వెళ్తున్న సౌండ్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట ఇఫ్ అట్ ఆల్ మ్యాక్సిమమ్ డెస్బల్స్ ఉంటే కనుక రెడ్యూస్ ద సౌండ్ అని చెప్పి చూపిస్తుంది టు ప్రివెంట్ అవర్ ఇయర్ డ్రమ్స్ ఎలా చెక్ చేయొచ్చో ఒకసారి చూద్దాం నేనైతే బీట్స్ హెడ్ ఫోన్స్ యూజ్ చేస్తున్నాను ఇదైతే నా వాచ్కి ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్నాయి లెట్ మీ ప్లే సమ్ సాంగ్స్ నేను వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తున్నాను ఒకసారి ఇప్పుడు కంట్రోల్ సెంటర్కి వెళ్తే ఇక్కడ చూసారా మనకి నాయిస్ డిటెక్షన్ దగ్గర ఒక అలర్ట్ సింబల్ చూపిస్తుంది అంటే సౌండ్ ఎక్కువ ఉన్నట్టు సో యూ కెన్ సి లౌడ్ ఆల్మోస్ట్ లైక్ మనకి అబో హండ్రెడ్ డెసిబల్స్ చూపిస్తుంది సౌండ్ రెడ్యూస్ చేస్తున్నాను నేను సి సెవెంటీ సెవెంటీ ఫైవ్ దగ్గరికి రాగానే ఓకే అని చూపిస్తుంది సో దిస్ వన్ ఆఫ్ ద గుడ్ ఫీచర్ టు హావ్ చూసారు కదా ఇవైతే మనకి వాచ్ ఓఎస్ ఎయిట్ లో వచ్చిన లేటెస్ట్ ఫీచర్ నాకు పర్సనల్ గా అయితే పోర్ట్రైట్ ఫోటోస్ ని ఫేస్ లాగా సెట్ చేసుకోవడం బాగా నచ్చింది మీకు ఏ ఫీచర్ బాగా నచ్చిందో లెట్ మీ నో నోయిందో కామెంట్ సెక్షన్ బిలో మన ఛానల్ లో అయితే ఆపిల్ వాచ్ రిలేటెడ్ వీడియోస్ చాలా ఉంటాయండి టిప్స్ అండ్ ట్రిక్స్ కానీ లేకపోతే లేటెస్ట్ అప్డేట్స్ కానీ ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఆ వీడియోస్ యొక్క నేను కింద లో లింక్ చేస్తున్నాను చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువాడా